సో ఎన్సెట్ ఫ్రీ ఆన్లైన్ క్లాస్లో మేము అందిస్తున్న దాంట్లో ఈ చాప్టర్ సంబంధించి ముఖ్యంగా ఎక్స్పెక్టెడ్ అండ్ ప్రీవియస్ మోస్ట్ ఆఫన్గా రిపీట్ అయ్యేవి మేము పిక్ చేసి మీకు అందిస్తున్నాం కాబట్టి ఖచ్చితంగా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఒక్కో మార్క్ చాలా ఇంపార్టెంట్ కాబట్టి ప్రతి వీడియోని సీరియస్ తీసుకోండి ప్రతి వీడియోని నీట్గా ప్రాక్టీస్ చేసుకోండి ఒకసారి అర్థం కాకపోతే ఇంకోసారి రిపీట్ చేయండి సో దాంతో మీకు ఏంటంటే అవి మీ ఎగ్జామ్ టైంలో చాలా హెల్ప్ అవుతాయి సో ఒక్కో మార్క్ మీ యొక్క ఫేట్ని మార్చేసే చేసే అవకాశం ఉంటుంది ఒక మార్క్తో మీకు రావాల్సిన మంచి కాలేజ్ మిస్ అవుతారు కాబట్టి ప్రతి సమ్ని సీరియస్గా తీసుకోండి ఇది ఒక యజ్ఞంలో చేయండి ఒక తపస్సులా చేయండి సో దాట్ మీకు మంచి మార్క్స్ రావడమే మా యొక్క మెయిన్ గోల్ మేము ఇంత కష్టపడుతున్నామంటే మా యొక్క వ్యూవర్స్ అందరికి కూడా మంచి మార్క్స్ రావాలి ఫాలో అవుతున్న ప్రతి ఒక్కరికి కూడా మంచి ర్యాంక్ రావాలి సో చాలామందికి ఏంటంటే ఛాన్స్ ఉండదు మంచి క్లాసెస్ తీసుకున్న ఛాన్స్ అలాంటి స్టూడెంట్స్ కోసమే మేము బ్యాక్గ్రౌండ్లో ఇంత వర్క్అవుట్ చేసి మీకు క్లాస్ అందిస్తున్నాం కాబట్టి ఛానల్ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్లో కూడా షేర్ చేయండి అండ్ ముఖ్యంగా మాక్ టెస్ట్ సంబంధించి లింక్స్ కింద ఇస్తున్నాము సో మాక్ టెస్ట్ మనవాడికి సంబంధించి ఆ లింక్స్ని క్లిక్ చేసి వ్రాయండి సో దాన్ని బట్టి మీకు ఏ స్టేట్ వైడ్ మీ ర్యాంక్ మీకు తెలుస్తుంది కాబట్టి సో అది ఖచ్చితంగా అటెండ్ చేయండి అండ్ అంతేకాకుండా ఇంటర్ రిజల్ట్ సంబంధించి లింక్స్ కూడా మీ కింద అవైలబుల్గా ఉంది ఖచ్చితంగా క్లిక్ చేసి చూడండి అండ్ ముఖ్యంగా క్లాసెస్ మిస్ అవ్వకూడదు అంటే సబ్స్క్రైబ్ చేసుకోవాలి నోటిఫికేషన్ వచ్చిన ప్రతి వీడియోని మీరు సీరియస్గా తీసుకుని ప్రాక్టీస్ చేయండి సో టాపిక్లోకి వెళ్దాం సో మెజర్ ఆఫ్ డిస్పర్షన్ సంబంధించి ఫస్ట్ ఫార్ములాస్ చూసిన తర్వాత సమ్స్ చూద్దాం సో ఫార్ములాస్ చాలా క్రూషియల్ రోల్ అందుకోసమే మీకు ఫస్ట్ ఫార్ములాస్ అందిస్తున్నాను ఈ చాప్టర్లో సో ఈ ఫార్ములాస్ చూసిన తర్వాత మీకు సమ్స్ చేసుకున్నప్పుడు చాలా సింపుల్గా అయిపోతుంది సో ఫస్ట్ ఫార్ములాస్ అనేవి మీ ఫింగర్ టిప్స్లో పెట్టుకోవాలి ఒక్కో మార్క్ ఎంసెట్కి చాలా వాల్యుబుల్ సో మేము సీరియస్గా తీసుకుంటున్నాం క్లాసెస్ మీరు కూడా సీరియస్గా తీసుకుని సీరియస్గా ఇవి విని ప్రాక్టీస్ చేయండి మీకు చాలా హెల్ప్ అవుతుంది సో మెజార్ డిస్కషన్లో చాలా బేసిక్ ఫార్ములా అని ఖచ్చితంగా కావాల్సిన ఫార్ములా ఫస్ట్ మెయిన్ సో మెయిన్ ఫార్ములా ఏంటి సిగ్మా ఎఫెక్స్ బై ఎన్ అంటే ఉన్న ఏవైతే అబ్జర్వేషన్స్ ఉన్నాయో అవన్నీ యాడ్ చేసి బై ఎన్ని అబ్జర్వేషన్స్ ఉన్నాయో బై ఎన్ చేయాల్సి ఉంటుంది ఫర్ ఎగ్జాంపుల్ టూ త్రీ ఫోర్ ఫైవ్ ఇలా నాలుగు డేటాస్ ఇచ్చారు ఆ డేటాలో నాలుగు అబ్జర్వేషన్స్ ఇచ్చారు సో మీన్ కావాలంటే ఏం చేయాలి టూ ప్లస్ త్రీ ప్లస్ ఫోర్ ప్లస్ ఫైవ్ బై ఫోర్ సిగ్మా ఎఫెక్స్ అంటే అర్థం ఈ నాలుగు యాడ్ చేయాలి బై ఎన్ అంటే ఎన్ని ఉన్నాయి అన్ని కింద వేసుకోవాలి సో ఎక్స్ బార్ అంటే మీన్ అని అర్థం ఎఫ్ అంటే ఫ్రీక్వెన్సీ ఆఫ్ ఈచ్ క్లాస్ ఎన్ని ఇచ్చాడు అవన్నీ అండ్ మనకి ఎన్ అనేది ఏంటి టోటల్ ఫ్రీక్వెన్సీ ఎన్ని ఉన్నాయి మొత్తంగా అన్ని సో ఇది చాలా బేసిక్ ఫార్ములా మీన్ అన్నది అండ్ నెక్స్ట్ స్టాండర్డ్ డీవియేషన్ సో స్టాండర్డ్ డీవియేషన్ సంబంధించి సింబల్ వచ్చి సిగ్మా సో దీనికి ఫార్ములా నుంచి అండర్ రూట్ ఆఫ్ సిగ్మా ఎక్స్ స్క్వేర్ బై ఎన్ మైనస్ మీన్ స్క్వేర్ ఎక్స్ బార్ అంటే మీన్ సో సిగ్మా ఎక్స్ స్క్వేర్ అంటే ఏం లేదు అన్ని యాడ్ స్క్వేర్ చేసి యాడ్ చేయాలి ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఉన్నాయా సో ఇక్కడ టూ త్రీ ఫోర్ ఫైవ్ ఉన్నాయి కదా అంటే టూ స్క్వేర్ ప్లస్ త్రీ స్క్వేర్ ప్లస్ ఫోర్ స్క్వేర్ ప్లస్ ఫైవ్ స్క్వేర్ తీసుకోవడమే ఎక్స్ స్క్వర్ సిగ్మా ఎక్స్ స్క్వేర్ అంటే టూ స్క్వేర్ ఫోర్ త్రీ స్క్వేర్ నైన్ అండ్ ఫోర్ స్క్వేర్ ఎంత సిక్స్టీన్ అండ్ ఫైవ్ స్క్వేర్ ఎంత ట్వంటీ ఫైవ్ సో అవి స్క్వేర్ చేసి తీసుకోవాలి సిగ్మా ఎక్స్ స్క్వేర్ అంటే మైనస్ ఎక్స్ బార్ స్క్వేర్ అంటే మీన్ వాల్యూ ఫైండ్ చేయాలి బై ఎన్ అంటే టోటల్గా ఎన్ని ఉన్నాయి ఇవి ఫోర్ కదా బై ఫోర్ అన్నట్టు అర్థం స్టాండర్డ్ డివియేషన్ సో మీన్ స్టాండర్డ్ డీవియేషన్ ఫార్ములా విత్ మీన్ చాలా చాలా ఇంపార్టెంట్ ఫార్ములా ఇది ఈ ఫార్ములా బేస్డ్ అని చాలాసార్లు క్వశ్చన్ అడిగాడు ఎన్ని స్టార్స్ అన్న వేసుకోండి అంత ఇంపార్టెంట్ ఇది స్టాండర్డ్ డీవియేషన్ ఈజ్ ఈక్వల్ టు అండర్ రూట్ ఆఫ్ సిగ్మా ఎక్స్ స్క్వేర్ బై ఎన్ మైనస్ మీన్ స్క్వేర్ ఓకే సో ఇది స్టాండర్డ్ డివియేషన్ కోఫిషియెంట్ ఆఫ్ స్టాండర్డ్ డీవియేషన్ ఫార్ములా ఏంటంటే స్టాండర్డ్ డీవియేషన్ బై మీన్ అని అర్థం ఓకే కోఫిషియెంట్ ఆఫ్ స్టాండర్డ్ డీవియేషన్ అంటే ఏంటి స్టాండర్డ్ డీవియేషన్ బై మీన్ సో ఫస్ట్ ఏంటి మనం మీన్ కోసం చూసాం కదా సో సిగ్మా ఎఫ్ఎక్స్ బై ఎన్ తర్వాత స్టాండర్డ్ డివియేషన్ సో సిగ్మా ఇజ్ ఈక్వల్ టు ఇది కోఫిషియంట్ ఆఫ్ స్టాండర్డ్ డీవియేషన్ అంటే స్టాండర్డ్ డీవియేషన్ బై మీన్ అని అర్థం సో స్టాండర్డ్ డీవియేషన్ అంటే ఏంటి సింబల్ సిగ్మా మీన్ అంటే ఏంటి ఎక్స్ బార్ ఓకే కోఫిషన్ ఆఫ్ స్టాండర్డ్ డివియేషన్ అంటే ఏంటి సిగ్మా బై ఎక్స్ బార్ అని నెక్స్ట్ కోఫిషియన్ ఆఫ్ వేరియన్స్ ఇది కోఫిషంట్ ఆఫ్ స్టాండర్డ్ డివియేషన్ ఇది కోఫిషింట్ ఆఫ్ వేరియన్స్ సో స్టాండర్డ్ డివియేషన్ బై మీన్ ఇంటూ హండ్రెడ్ అనమాట సో స్టాండర్డ్ డివియేషన్కి ఇంటూ హండ్రెడ్ ఉండదు వేరియన్స్కి మాత్రం ఇంటూ హండ్రెడ్ ఉంటుంది కోఫిషన్ ఆఫ్ స్టాండర్డ్ డివియేషన్కి స్టాండర్డ్ డివియేషన్ బై మీన్ వేసుకుంటే సరిపోతుంది అదే కనుక కోఫిషింట్ ఆఫ్ వేరియన్స్కి మాత్రం స్టాండర్డ్ డివియేషన్ బై మీన్ ఇంటూ హండ్రెడ్ వేసుకోవాలి ఈ హండ్రెడ్ ఒకటే వేరియేషన్ స్టాండర్డ్ డివియేషన్కి ఇంకా వేరియన్స్కి ఓకే నెక్స్ట్ చూస్తే కనుక సో క్లియర్ ఇది ఇదే ఎక్స్ప్లెయిన్ చేయడం కోపన్ ఆఫ్ వేరియన్స్ ఈజ్ ఇక్కడ స్టాండర్డ్ డివియేషన్ అంటే ఏంటి సిగ్మా ఎక్స్ బై మీన్ అంటే ఎక్స్ బార్ ఇంటూ హండ్రెడ్ ఓకే సిగ్మా ఎక్స్ అంటే ఏంటి స్టాండర్డ్ డివియేషన్ ఎక్స్ బార్ అంటే మీన్ అని అడతాం ఓకే ఇది కూడా ఇంపార్టెంట్ ఫార్ములానే సో ఎట్ మోస్ట్ మాత్రం ఈ స్టాండర్డ్ డివియేషన్ మాత్రం చాలా దాంట్లో అడుగుతాడు మీరు ఆఫ్ డిస్పర్షన్ చాలా చదవడం జరిగింది నెక్స్ట్ మీన్ డీవియేషన్ ఫార్ములాస్ సో మీన్ డీవియేషన్ ఫార్ములాస్ రెండు రకాలు ఒకటి మీను ఒకటి మీడియన్ సో మీన్ డీవియేషన్ అబౌట్ మీన్ అంటేనేమో సిగ్మా ఎక్స్ వన్ మైనస్ మీన్ బై ఎన్ వేసుకోవాలి అదే మీన్ డీవియేషన్ అబౌట్ మీడియన్ అన్నాడు అనుకోండి అప్పుడు సిగ్మా ఎక్స్ఐ మైనస్ మీడియన్ బై ఎన్ సో మీన్ డివియేషన్ అబౌట్ మీన్ అన్నప్పుడు మీన్ ఫైన్ చేసుకుని ఒక్కో అబ్జర్వేషన్కి ఆ మీన్తో మైనస్ చేసి యాడ్ చేసుకుంటూ వెళ్ళాలి అదే మీడియన్ అనుకోండి మీడియం ఫైన్ చేయాలి అప్పుడు మీన్ అవసరం లేదు ఇంకా మనకి ఓన్లీ మీడియం మాత్రం ఫైన్ చేసుకుని ఒక్కో అబ్జర్వేషన్కి మీడియన్ మైనస్ చేసి వాటి అన్ని సమేషన్ సిగ్మా అంటే ఏంటి అన్ని సమేషన్ చేసుకుని అన్ని యాడ్ చేసుకుని బై ఎన్ ఎన్ని అబ్జర్వేషన్స్ ఉంటే అన్ని డివిజన్ చేయాలి అండ్ లాస్ట్ కోఫిషెంట్ ఆఫ్ మీన్ డివియేషన్ సో ఇది మీన్ డివియేషన్ సో వీటి కోఫిషన్ అడిగాడు అనుకోండి అప్పుడు ఒకవేళ మీన్ బేస్డ్ అని అడిగితే మీన్ డివియేషన్ బై మీన్ అదే కోఫిషన్ ఆఫ్ మీన్ డివియేషన్ బై అబౌట్ మీడియన్ అడిగాడు అనుకోండి మీన్ డివియేషన్ బై మీడియన్ ఓకే ఇది రేర్గా యూజ్ చేసే ఫార్ములా కానీ మోస్ట్ కామన్గా యూజ్ చేసే ఫార్ములా మాత్రం ఈ ఫార్ములా వాడతాం నెక్స్ట్ అలాగే నెక్స్ట్ ఎక్కువ అడిగేది ఈ ఫార్ములా ఇది మాత్రం చాలా బేసిక్ ఫార్ములా ఓకే ఇది మెయిన్ ఫార్ములా సంబంధించి మనం ఇప్పుడు సమ్స్లోకి వెళ్దాం సో ఈ ఫార్ములాస్ బాగా గుర్తుపెట్టుకోండి ఒకసారి చూసుకోండి స్క్రోల్ చేస్తున్నాను ఇది ఫస్ట్ అండ్ నెక్స్ట్ సెకండ్ ఫార్ములా ఇది అండ్ నెక్స్ట్ థర్డ్ ఫార్ములా ఇది నెక్స్ట్ డీవియేషన్స్ ఇది ఇది జస్ట్ నాలెడ్జ్ కోసం చూసుకోండి ఓకే ఇప్పుడు మనం సమ్స్ చూద్దాం సో క్వశ్చన్ చూడండి ది మెయిన్ డీవియేషన్ ఫ్రమ్ ది మీన్ ఆఫ్ ది డిస్క్రిక్ట్ డేటా వన్ త్రీ ఫోర్ సెవెన్ లెవెన్ ఎయిటీన్ ట్వంటీ నైన్ ఫార్ సెవెన్ సెవెంటీ ఎయిట్ ఈజ్ సో ఈ క్వశ్చన్ మనకి జులై ట్వంటీ టూ షిఫ్ట్ వన్లో వచ్చిన క్వశ్చన్ ఇది సో ఇక్కడ మనకి టోటల్గా నైన్ మనకి నైన్ అబ్జర్వేషన్స్ అయితే ఇచ్చాడు డిస్క్రిక్ డేటాలో సో వీటి యొక్క మెయిన్ డీవియేషన్ ఫ్రమ్ ది మెయిన్ అయితే అడుగుతున్నాడు సో దీనికి సంబంధించిన ఫార్ములా ఏంటి ఫస్ట్ అది వేసుకోండి మెయిన్ డీవియేషన్ ఫ్రమ్ ది మీన్ ఈక్వల్ టు సో సిగ్మా ఆఫ్ మోడ్ సో మోడ్లో వేసుకోవాల్సి ఉంటుంది మనం ఎందుకంటే ఏమైనా మైనస్ వస్తే అది మనకి పాజిటివ్ కన్సల్టేషన్లో తీసుకోవాల్సి ఉంటుంది కాబట్టి సిగ్మా ఆఫ్ మోడ్ ఎక్స్ఐ మైనస్ ఎక్స్ బార్ బై ఎన్ సో ఇది ఫార్ములా మన మెయిన్ డీవియేషన్ ఇక్కడ క్వశ్చన్కి సంబంధించి కాబట్టి ఇప్పుడు ఎక్స్ అంటే ఏంటి అబ్జర్వేషన్ అనమాట ఈ అబ్జర్వేషన్స్ అన్నీ కూడా తీసుకోవాల్సి ఉంటుంది మైనస్ ఏంటి ఎక్స్ బార్ అంటే ఏంటిది మెయిన్ సో మీన్ కావాలి ఇప్పుడు మనకి ఫస్ట్ మీన్ ఎక్స్ బార్ వాల్యూ కనుక్కోండి ఫస్ట్ సో ఎక్స్ బార్ మీన్ వాల్యూ ఏంటి సిగ్మా ఎక్స్ బై ఎన్ సో ఇక్కడ ఉన్న అన్ని అబ్జర్వేషన్స్ యాడ్ చేసుకోవాలి కదా మనం సో ఇవన్నీ యాడ్ చేసుకోండి వన్ ప్లస్ త్రీ ప్లస్ ఫోర్ ప్లస్ సెవెన్ ప్లస్ లెవెన్ ప్లస్ ఎయిటీన్ ప్లస్ ట్వంటీ నైన్ ప్లస్ ఫార్టీ సెవెన్ ప్లస్ సెవెంటీ ఎయిట్ బై నైన్ ఎందుకంటే నైన్ అబ్జర్వేషన్స్ ఉన్నాయి కాబట్టి ఎన్ వ్యాల్యూ అది సో ఇవన్నీ యాడ్ చేస్తే మనకి ఎంత వస్తుంది వన్ నైంటీ ఎయిట్ వస్తుంది సో సింపుల్ వేసుకోండి వన్ నైన్ ఎయిట్ బై నైన్ సో వన్ నైంటీ ఎయిట్ బై నైన్ చేస్తే ఎంత వస్తుంది మనకి ఆన్సర్ ట్వంటీ టూ సో మనకి ఇక్కడ ఇచ్చిన డిస్క్రిట్ డేటా సంబంధించిన మెయిన్ వ్యాల్యూ అంతా ట్వంటీ టూ సో ఈ ట్వంటీ టూ హెల్ప్ తీసుకుని ఇప్పుడు మనం మెయిన్ డీవియేషన్ వ్యాల్యూ ఫైండ్ చేయాల్సి ఉంటుంది సో వేసుకోండి మెయిన్ డీవియేషన్ ఇస్ ఈక్వల్ టు ఎక్స్ ఐ మైనస్ ఎక్స్ బార్ కదా ఎక్స్ ఐ అంటే ఎవరిక్కడ ఫస్ట్ వన్ తీసుకోవాలి వన్ మైనస్ ట్వంటీ టూ ఎంత ట్వంటీ వన్ ప్లస్ సో నెక్స్ట్ త్రీ ఉంది కదా సో త్రీ మైనస్ ట్వంటీ టూ వేసుకోండి ఎంత నైన్టీన్ నెక్స్ట్ ఫోర్ ఫోర్ మైనస్ ట్వంటీ టూ ఎంత ఎయిటీన్ నెక్స్ట్ సెవెన్ సెవెన్ మైనస్ ట్వంటీ టూ ఎంత ఫిఫ్టీన్ ప్లస్ నెక్స్ట్ లెవెన్ మైనస్ ట్వంటీ టూ ఎంత లెవెన్ సో వీటికి మనకి ఏముంది ఇక్కడ మోడు ఉంది కాబట్టి మైనస్ వచ్చిన పాజిటివ్గానే కన్సిడరేషన్ చేస్తాము నెక్స్ట్ ఎయిటీన్ మైనస్ ట్వంటీ టూ ఫోర్ నెక్స్ట్ ట్వంటీ నైన్ మైనస్ ట్వంటీ టూ సో ఎంత సెవెన్ నెక్స్ట్ ఫార్టీ సెవెన్ మైనస్ ట్వంటీ టూ ట్వంటీ ఫైవ్ నెక్స్ట్ సెవెంటీ ఎయిట్ మైనస్ ట్వంటీ టూ ఫిఫ్టీ సిక్స్ సో ఇచ్చిన వాల్యూస్ అని తీసుకున్నాం బై ఎన్ ఎన్ ఎంత నైన్ సో క్లియర్గా అర్థమైందనుకుంటున్నాను ఫస్ట్ మనకి అడిగిన క్వశ్చన్ ఏంటి మెయిన్ డీవియేషన్ ఫ్రమ్ ది మెయిన్ కాబట్టి ఫార్ములా మనం ఏం తీసుకున్నాం మెయిన్ డీవియేషన్ ఫ్రమ్ ది మెయిన్ ఫార్ములా సో దీంట్లో మనకి సిగ్మా ఆఫ్ ఎక్స్ ఐ మైనస్ ఎక్స్ బార్ ఎక్స్ బార్ అంటే ఏంటి మెయిన్ కాబట్టి ఫస్ట్ మెయిన్ వాల్యూ ఫైన్ చేసాం వచ్చిన ఆ ట్వంటీ టూ వాల్యూని ఫార్ములాలో సబ్స్ట్రూట్ చేసుకుని ఇది ఫైన్ చేసాం ఎలాగా సో ఎక్స్ వన్ అంటే ఏంటి ఫస్ట్ వన్ తీసుకోవాలి సో వన్ మైనస్ ట్వంటీ టూ సో ట్వంటీ వన్ వచ్చింది నెక్స్ట్ త్రీ త్రీ మైనస్ ట్వంటీ టూ నైన్టీన్ వచ్చింది నెక్స్ట్ ఫోర్ ఫోర్ మైనస్ ట్వంటీ టూ ఎయిటీన్ వచ్చింది నెక్స్ట్ సెవెన్ మైనస్ ట్వంటీ టూ మన ఫిఫ్టీన్ వచ్చింది నెక్స్ట్ లెవెన్ మైనస్ ట్వంటీ టూ లెవెన్ వచ్చింది నెక్స్ట్ ఎయిటీన్ మైనస్ ట్వంటీ టూ ఫోర్ అండ్ ట్వంటీ నైన్ మైనస్ ట్వంటీ టూ సెవెన్ అలాగ ఫార్టీ సెవెన్ మైనస్ ట్వంటీ టూ ట్వంటీ ఫైవ్ అండ్ సెవెంటీ ఎయిట్ మైనస్ ట్వంటీ టూ ఫిఫ్టీ సిక్స్ వచ్చింది సో టోటల్ అన్నీ యాడ్ చేసుకుని బై నైన్ చేసాం సో ఇవన్నీ యాడ్ చేస్తే మనకి ఎంత వచ్చింది ఆన్సర్ ఎంత వస్తుంది మెయిన్ డీవియేషన్ ఈజ్ ఈక్వల్ టు వన్ సెవెన్ సిక్స్ బై నైన్ సో వన్ సెవెన్ సిక్స్ బై నైన్ వాల్యూ ఎంత నైన్టీన్ పాయింట్ ఫైవ్ ఫైవ్ వస్తుంది ఓకే సో ఆప్షన్లో మనకి ఏ వాల్యూను చెక్ చేసుకోండి ఏ ట్వంటీ టూ ట్వంటీ ఫోర్ ఆప్షన్ సి వన్ సెవెంటీ సిక్స్ బై నైన్ ఇది ఇచ్చాడు సో మనకి వన్ సెవెంటీ సిక్స్ బై నైన్ ఇచ్చిన నైన్ పాయింట్ ఫైవ్ ఫైవ్ ఇచ్చిన మనకి రైట్ ఆప్షన్ సో మనకి ఇక్కడ ఈ వాల్యూ ఇచ్చాడు కాబట్టి సో ఇది కన్సిడరేషన్ చేసుకుంటే ఆప్షన్ సి ఈజ్ అవర్ రైట్ ఆన్సర్ సో మీకు క్లియర్గా అర్థమైంది అనుకుంటున్నాను చాలా సింపుల్ మీన్ డివేషన్ ఫ్రమ్ ది మీన్ అడిగాడు సో డైరెక్ట్గా ఈ ఫార్ములా తీసుకోవాలి ఇందులో మీన్ ఉంది కాబట్టి ఈ మీన్ వాల్యూని ఫస్ట్ మనం మీన్ కనుక్కున్నాం ఇచ్చిన ఈ వాల్యూస్కి సో ఆ మీన్ హెల్ప్ తీసుకొని మీన్ డీవియేషన్ ఫైన్ చేస్తాం చాలా ఇంపార్టెంట్ ఇది సో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం ద మీన్ డీవియేషన్ ఫ్రమ్ ది మీన్ ఫర్ ది అబ్జర్వేషన్ వన్ త్రీ ఫైవ్ సెవెన్ లెవెన్ థర్టీన్ సెవెంటీన్ నైన్టీన్ ట్వంటీ త్రీ ఈజ్ సో ఇందాకడా మనకి జూలై ట్వంటీ టూ థౌసండ్ ట్వంటీ టూ షిఫ్ట్ టూలో అడిగిన క్వశ్చన్ ఇది షిఫ్ట్ వన్లో అడిగిన క్వశ్చన్ ఓకే సో ఇక్కడ ఇచ్చిన నైన్ అబ్జర్వేషన్స్ ఇవ్వడం జరిగింది ఈ నైన్ అబ్జర్వేషన్ సంబంధించి సేమ్ అలానే మెయిన్ డివియేషన్ ఫైన్ చేయాలి సో మెయిన్ డివియేషన్ ఫార్ములా వేసుకొని సేమ్ మెయిన్ డివియేషన్ ఇస్ ఈక్వల్ టు సిగ్మా ఆఫ్ ఎక్స్ వై మైనస్ ఎక్స్ బార్ బై ఎన్ సో ఫస్ట్ మనం ఏం కనుక్కోవలసి ఉంటుంది ఇక్కడ కూడా మీన్ కనుక్కోవాల్సి ఉంటుంది మీన్ ఫైన్ చేయండి

నైంటీ నైన్ నైంటీ నైన్ బై అంటే నైన్ లెవెన్ సార్ సో మీన్ వ్యాల్యూ ఎంత వచ్చింది మనకి లెవెన్ వచ్చింది సో ఈ లెవెన్ హెల్ప్ తీసుకొని ఇప్పుడు మనం మీన్ డీవియేషన్ ఫైన్ చేయాల్సి ఉంటుంది సో వేసుకోండి మీన్ డీవియేషన్ ఈజ్ ఈక్వల్ టు సో ఎక్స్ఐ ఫస్ట్ ఎంత వన్ వన్ మైనస్ లెవెన్ ఎంత మనకి టెన్ అన్నట్టు నెక్స్ట్ త్రీ త్రీ మైనస్ లెవెన్ ఎంత సో మనకి మోడ్ ఉంటుంది కాబట్టి త్రీ మైనస్ లెవెన్ వేసుకుంటే మనకు మైనస్ వ్యాల్యూ వస్తుంది అయినా మనం పాజిటివ్ ఎందుకు వేసుకుంటాం అంటే ఇక్కడ మోడ్ అందుకే ఉంది సో ప్లస్ ఎయిట్ నెక్స్ట్ ఫైవ్ మైనస్ లెవెన్ ఎంత సిక్స్ ప్లస్ లెవెన్ నెక్స్ట్ సెవెన్ మైనస్ లెవెన్ ఎంత ఫోర్ నెక్స్ట్ లెవెన్ మైనస్ లెవెన్ జీరో ప్లస్ థర్టీన్ మైనస్ లెవెన్ టూ ప్లస్

సో పాయింట్స్లో ఇక్కడ మనకి ఏంటి మిక్స్డ్ ఫ్రాక్షన్లు ఇచ్చాడు కాబట్టి సో ఇక్కడ మిక్స్డ్ ఫ్రాక్షన్ని మనం కన్సిడర్ చేయాల్సి ఉంటుంది సో ఇక్కడ చూడండి డివిజన్ చేసుకుంటే నైన్ ఫిఫ్టీ సిక్స్ సో నైన్ సిక్స్ ఎంత ఫిఫ్టీ ఫోర్ బై టూ సో ఈ కాంబినేషన్ దేనికి సెట్ అవుతుంది ఆప్షన్ డి ఏంటి సిక్స్ టూ బై నైన్ సో ఆప్షన్ డి ఈజ్ అవర్ రైట్ ఆన్సర్ సో చాలా సింపుల్గా సాల్వ్ చేసుకోవచ్చు మనం మెయిన్ డీవియేషన్ కాన్సెప్ట్ వస్తే మెయిన్ డివియేషన్ ఫ్రమ్ ది మీన్ అని వస్తే సింపుల్గా ఈ ఫార్ములా యూజ్ చేసుకోవాలి అండ్ ఫస్ట్ మీన్ సింపుల్ క్యాలకులేషన్ తో అయిపోతుంది సో వన్ మినిట్లో మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం టైం పట్టింది కానీ అదే మీరు చేయాల్సి సమర్థమయ్యి మీరు చేయాలంటే ఈజీగా ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ మీరు ఫినిష్ చేసుకోవచ్చు ఫస్ట్ మీన్ ఫైన్ చేయాలి ఆ వచ్చిన మీన్ వాల్యూని బేస్ చేసుకుని ఒక్కొక్క అబ్జర్వేషన్ని మా ఫ్రాక్షన్ చేసుకుని వచ్చిన ఆ వాల్యూస్ అన్ని యాడ్ చేసుకుని డివిజన్ చేస్తే దట్స్ ఇట్ మనకి ఆన్సర్ వచ్చేస్తుంది ఓకే నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాం సో క్వశ్చన్ చూడండి ఇఫ్ సిక్స్టీ ఫైవ్ ఇస్ ద రేంజ్ ఆఫ్ అన్గ్రూప్డ్ డేటా సో ఇక్కడ రేంజ్ చూడడం జరిగింది సిక్స్టీ ఫైవ్ని అండ్ డేటా సంబంధించి ఇక్కడ ఇవ్వడం జరిగింది ఫిఫ్టీ సెవెంటీ సిక్స్టీ అండ్ బి సో ఒక అబ్జర్వేషన్ ఇవ్వలేదు ట్వంటీ అండ్ ఫార్టీ దెన్ ద అబ్సల్యూట్ డిఫరెన్స్ ఆఫ్ ది పాసిబుల్ వాల్యూ ఆఫ్ బిఈస్ సో మనకి రేంజ్ ఇవ్వడం జరిగింది అండ్ ఇక్కడ ఇచ్చిన అబ్జర్వేషన్లో ఒక వాల్యూ ఇవ్వలేదు ఆ వాల్యూ యొక్క అబ్సల్యూట్ డిఫరెన్స్ ఎంత ఉండొచ్చు సో రమారమి వాల్యూ సంబంధించి ఎంత ఆ డిఫరెన్సెస్ ఉండొచ్చు అన్నది మన క్వశ్చన్ సో ఫస్ట్ అసలు రేంజ్ అంటే ఏంటి మాక్సిమం వాల్యూ మైనస్ మినిమం వాల్యూ సో రేంజ్ ఏంటి మాక్సిమం వాల్యూ మైనస్ మినిమమ్ వాల్యూ సో ఇక్కడ బి ఒకవేళ మ్యాక్సిమం ఉండొచ్చు లేదా మినిమం ఉండొచ్చు ఒక ఎగ్జంప్షన్ మాత్రమే ఒకవేళ బిఏ కనుక మ్యాక్సిమం వాల్యూ అయితే సో రేంజ్ ఈజ్ ఈక్వల్ టు సో ఒకవేళ బీని మనం మ్యాక్సిమం అని తీసుకుంటే సో అది కాకుండా మిగతా వాటిలో మినిమం వాల్యూ ఎంత ట్వంటీ సో సిక్స్టీ ఫైవ్ ఈజ్ ఈక్వల్ టు బి మైనస్ ట్వంటీ ఈ మైనస్ ట్వంటీ మొదలు పంపిస్తే ఏమవుతుంది సో బీ ఈజ్ ఈక్వల్ టు సిక్స్టీ ఫైవ్ ప్లస్ ట్వంటీ ఈజ్ ఈక్వల్ టు ఎంత ఎయిటీ ఫైవ్ ఒకవేళ మనము బి మ్యాక్సిమం ఉంటే ఎంతవరకు ఉండొచ్చు ఎయిటీ ఫైవ్ ఒకవేళ బీని మనం మినిమం వాల్యూ అనుకుందాం అప్పుడేంటి ఆర్ ఈజ్ ఈక్వల్ టు రేంజ్ ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ మాక్సిమం వాల్యూ ఎంత ఉంది అప్పుడు సెవెంటీ సో సెవెంటీ మైనస్ బి మినిమం వాల్యూ అనుకుంటున్నాం అంటే ఏంటి ఇక్కడ ఉన్న ట్వంటీ కన్నా తక్కువ ఉండొచ్చు అనుకుంటున్నాం ఫస్ట్ కేసులో మనం ఏమనుకున్నాం ఇక్కడున్న సెవెంటీ కన్నా ఎక్కువ ఉండొచ్చు బి మ్యాక్సిమం ఉండొచ్చు ఇప్పుడు కేసులో మనం ఏమనుకుంటున్నాం ట్వంటీ కన్నా బిలో మినిమం వాల్యూ అదే ఉండొచ్చు అని సో ఇప్పుడు మైనస్ బి అవతల కలితే ఏమవుతుంది సో రేంజ్ వాల్యూ వేసుకొని రేంజ్ అంతా సిక్స్టీ ఫైవ్ ఈజ్ ఈక్వల్ టు సెవెంటీ మైనస్ సో ఈ మైనస్ బి అటు పంపించండి సిక్స్టీ ఫైవ్ ఇటు తీసుకురండి సో బీఈ్ ఈక్వల్ టు సెవెంటీ మైనస్ సిక్స్టీ ఫైవ్ సో బి అంతా ఫైవ్ ఉండే అవకాశం ఉంది సో బి వాల్యూ ఎక్కువలో ఎక్కువ ఎయిటీ ఫైవ్ అండ్ తక్కువలో తక్కువ ఫైవ్ వాల్యూ ఉండే అవకాశం ఉంది మన ఎగ్జాన్షన్ ప్రకారంగా ఇప్పుడు అబ్సల్యూట్ డిఫరెన్స్ ఆఫ్ పాజిబిలిటీ ఆఫ్ వాల్యూస్ పాజిబిలిటీ ఆఫ్ వాల్యూస్ అంతా ఎయిటీ ఫైవ్ అండ్ ఫైవ్ సో వాటి యొక్క అబ్సల్యూట్ డిఫరెన్స్ కనుక్కోండి సో అబ్సల్యూట్ డిఫరెన్స్ ఆఫ్ పాజిబుల్ వాల్యూస్ పాజిబుల్ వాల్యూస్ ఎంత ఎయిటీ ఫైవ్ మైనస్ ఫైవ్ ఎంత ఎయిటీ సో బీ మనం ఎగజమ్షన్ చేసుకున్న వాల్యూస్లో పాజిబుల్ వాల్యూస్ ఒక డిఫరెన్స్ చూస్తే ఎంత వచ్చింది ఎయిటీ అంటే ఆప్షన్ ఈజ్ అవర్ రైట్ ఆన్సర్ క్లియర్గా అర్థమైందనుకుంటా సో మనకి ఎక్కువగా ఎంసెట్లో ఇచ్చేది లాజిక్ని అర్థం చేసుకుని చేయాల్సిన విషయం ఉంటుంది సో ఇక్కడ రేంజ్ ఇచ్చాడు కాబట్టి రేంజ్ వర్షన్లోనే మనం ఆలోచించాలి మ్యాక్సిమం మైనస్ దాన్ని బేస్డ్లోనే మనం ఆలోచించాల్సి ఉంటుంది సో ఆ బి వాల్యూని ఏమై ఉంటుంది ఆ వాల్యూస్ పాజిబిలిటీ వాల్యూస్ ఒక డిఫరెన్స్ అడిగాడు కాబట్టి సో మ్యాక్సిమం అయితే ఎయిటీ ఫైవ్ దాకా ఉండొచ్చు మినిమం అయితే ఫైవ్ దాకా ఉండొచ్చు అని మనం ఈ రేంజ్ హెల్ప్ తీసుకుని ఫైండ్ చేసాం సో వాటి యొక్క డిఫరెన్సెస్ ఏ మన ఆన్సర్ ఓకే సో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం ఇఫ్ ద మీన్ ఆఫ్ డిస్క్రీట్ డిస్ట్రిబ్యూషన్ ఎయిట్ నైన్ సిక్స్ ఫైవ్ ఎక్స్ ఫోర్ సిక్స్ సిక్స్ ఫైవ్ ఈజ్ సిక్స్ దెన్ ఇట్ స్టాండర్డ్ డివియేషన్ సో ఇక్కడ మనకు కొన్ని అబ్జర్వేషన్స్ ఇవ్వడం జరిగింది సో వాటి యొక్క మీన్ వ్యాల్యూ ఇచ్చాడు సో స్టాండర్డ్ డివియేషన్ అడుగుతున్నాడు సో ఫస్ట్ ఎప్పుడైనా సరే అడిగిన దాని యొక్క ఫార్ములా వేసుకుంటే ఏం చేయాలన్న విషయం మనకైతే అర్థమవుతుంది సో స్టాండర్డ్ డివియేషన్ ఇస్ ఈక్వల్ టు అండర్ రూట్ ఓవర్ వన్ బై ఎన్ ఇంటూ సిగ్మా ఎక్స్ వన్ స్క్వేర్ మైనస్ మీన్ హోల్ స్క్వేర్ సో ఇక్కడ మనకి మీన్ వాల్యూ మనకి ఇచ్చేసాడు సిక్స్ అని సో మీన్ వాల్యూ వేసుకోవచ్చు అండ్ ఎక్స్ వన్ స్క్వేర్ అంటే ఇండివిజువల్ అబ్జర్వేషన్ ఒక స్క్వేర్ కావాలి కానీ ఇక్కడ ఎక్స్ ఉంది ఈ ఎక్స్ వాల్యూ తెలిస్తే కానీ ఇక్కడ మనం సిగ్మా ఎక్స్ వన్ హోల్ స్క్వేర్ కంప్లీట్ వాల్యూస్ రావు సో ఫస్ట్ ఆ వాల్యూ మనం ఫైన్ చేయాల్సి ఉంటుంది సో ఫైన్ చేయండి ఇక్కడ సో మనకి మెయిన్ ఫార్ములా ఏంటి ఇవన్నీ యాడ్ చేసుకుని బై ఎన్ని అయితే ఉన్నాయో అవి వేసుకోవాలి అబ్జర్వేషన్స్ టోటల్గా ఎన్ని అబ్జర్వేషన్స్ ఉన్నాయి వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ అబ్జర్వేషన్స్ ఉన్నాయి కాబట్టి వేసుకోండి ఎయిట్ ప్లస్ నైన్ ప్లస్ సిక్స్ ప్లస్ ఫైవ్ ప్లస్ ఎక్స్ ప్లస్ ఫోర్ ప్లస్ సిక్స్ ప్లస్ ఫైవ్ బై ఎయిట్ ఇది మీ వాల్యూ ఎంత వచ్చింది ఎంత సిక్స్ సో ఈ ఎక్స్ కాకుండా మిగతా అంటే ఎయిట్ ప్లస్ నైన్ నైన్ ప్లస్ సిక్స్ ప్లస్ ఫైవ్ ప్లస్ ఫోర్ సిక్స్ ఫైవ్ ఇవన్నీ యాడ్ చేస్తే మనకి ఎంత వస్తుంది సో ఫస్ట్ ఆ వాల్యూ వేసేసుకోండి సో ఆ తర్వాత మనం దాన్ని బట్టి మిగతా ఇది సాల్వ్ చేసుకోవచ్చు సో ఇవన్నీ యాడ్ చేస్తే ఎంత వస్తుంది ఫార్టీ త్రీ ప్లస్ ఎక్స్ బై ఎయిట్ ఈజ్ ఈక్వల్ టు సిక్స్ ఈ ఎయిట్ అవతల పంపించండి ఫార్టీ త్రీ ప్లస్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు సిక్స్ ఎయి ఎంత ఫార్టీ ఎయిట్ సో ఎక్స్ కావాలి కాబట్టి ఫార్టీ త్రీ అవతల పంపించండి ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఫార్టీ ఎయిట్ మైనస్ ఫార్టీ త్రీ ఎంత ఎక్స్ వాల్యూ ఫైవ్ ఎక్స్ వాల్యూ సో క్లియర్గా అర్థమైంది అనుకుంటా సో మనకి ఎక్స్ వాల్యూ ఇప్పుడు వచ్చేసింది కాబట్టి సో సిగ్మా ఎక్స్ స్క్వేర్ వాల్యూ ఫైన్ చేసి దాంతో ఇది అంతా సాల్వ్ చేసుకోవచ్చు సింపుల్గా సో ఇప్పుడు ఆ సిగ్మా ఎక్స్ స్క్వేర్ అంటే అన్నీ స్క్వేర్ చేసుకుని యాడ్ చేసుకోవాల్సి ఉంటుంది सो वे वेसको सिग्मा एक्स वन हॉल स्क्वायर इज इक्वल टू सो ए स्क्वायर एंता सिक्टी फोर नैक्ट नये स्क्वयटी वन नेक्स्ट सिक्स स्क्वायर थर्टी सिक्स फाइव स्क्वायर ट्वेंटी फाइव नेक्स्ट एक्स को एवे काबाटी फाइव स्क्वार ट्वेंटी फाइव नेक्स्ट फोर स्क्वायर 16, నెక్స్ట్ 6 స్క్వేర్ 36 సిక్స్ అండ్ నెక్స్ట్ ఫైవ్ స్క్వేర్ ట్వంటీ ఫైవ్ సో ఇవన్నీ మనకు యాడ్ చేసుకుంటే ఎంత వస్తుంది సో త్రీ నాట్ ఎయిట్ సో సిగ్మా ఎక్స్ వన్ స్క్వేర్ ఎంత త్రీ నాట్ ఎయిట్ సో ఈ వాల్యూని తీసుకెళ్ళి ఇప్పుడు సబ్స్టూట్ చేసుకోండి స్టాండర్డ్ డివియేషన్ మనకు కావాల్సింది ఇదే కదా సో రూట్ ఓవర్ వన్ బై ఎన్ ఎన్ వాల్యూ ఎంత ఎన్ అబ్జర్వేషన్స్ ఉన్నాయి టోటల్గా ఎయిట్ అబ్జర్వేషన్స్ కాబట్టి వన్ బై ఎయిట్ సో సిగ్మా ఎక్స్ వన్ స్క్వేర్ వాల్యూ అంతా మనం ఆర్డర్ ఫైన్ చేసి పెట్టుకున్నాం కదా త్రీ నాట్ ఎయిట్ సో ఇంటూ త్రీ నాట్ ఎయిట్ మైనస్ మీన్ స్క్వేర్ వాల్యూ అంతా మీన్ మీన్ అంతా సిక్స్ కాబట్టి సిక్స్ స్క్వేర్ అంతా థర్టీ సిక్స్ సో క్లియర్గా అర్థమైందనుకుంటా సో ఇప్పుడు మనం ఏం చేయాలి అంటే ఈ వాల్యూ త్రీ నాట్ బై నాట్ బై ఎయిట్ డివిజన్ చేయాలి సింపుల్ డివిజన్ సో సింపుల్ డివిజన్ చేసుకుంటారు రఫ్ కాలంలో థర్టీ ఎయిట్ పాయింట్ ఫైవ్ వస్తుంది థర్టీ ఎయిట్ పాయింట్ ఫైవ్ మైనస్ థర్టీ సిక్స్ సో స డివిజన్ ఈజ్ ఈక్వల్ టు రూట్ ఓవర్ థర్టీ ఎయిట్ పాయింట్ ఫైవ్ ఎంత వాల్యూ రూట్ టూ పాయింట్ ఫైవ్ సో ఇప్పుడు రూట్ టూ పాయింట్ ఫైవ్ మన యొక్క వాల్యూ సో ఇక్కడ మన రూట్లో ఇవ్వలేదు ఈ టూ పాయింట్ ఫైవ్ ఒక వాల్యూ మనం ఫైన్ చేయాల్సి ఉంటుంది సో చాలామంది ఏంటంటే రూట్ టూ పాయింట్ ఫైవ్ వాల్యూ ఇప్పుడు మేము ఎలా ఫైన్ చేయాల్సారని చెప్పి చాలా టెన్షన్ పడతారు సో ఇలా రూట్ టూ పాయింట్ ఫైవ్ లేకపోతే రూట్ త్రీ పాయింట్ ఫైవ్ ఫోర్ పాయింట్ ఫైవ్ ఫైవ్లో వచ్చినప్పుడు ఏం టెన్షన్ లేదు ఇచ్చిన ఆప్షన్ వైజ్గా మనం మనం వస్తే ఈజీగా చేసుకోవచ్చు సో రూట్ టూ పాయింట్ ఫైవ్కి టూ పాయింట్ ఫైవ్ ఉంటుందా ఉండదు కాబట్టి ఆప్షనే అయ్యే అవకాశమే లేదు అండ్ జీరో పాయింట్ ఫైవ్ వన్ కూడా అవి ఇవ్వే అవకాశం లేదు సో మనకి ఏం చేయాలంటే సో ఈ వాల్యూస్నే వన్ పాయింట్ ఫైవ్ ఎయిట్ ఇంటూ వన్ పాయింట్ ఫైవ్ ఎయిట్ సింపుల్ చేసుకోవాలి ఫాస్ట్గా లేదా వన్ ఫిఫ్టీ ఎయిట్ ఇంటూ వన్ ఫిఫ్టీ ఎయిట్ చేసుకున్నా పర్లేదు అండ్ ఇక్కడ జీరో పాయింట్ ఫైవ్ వన్ ఇంటూ జీరో పాయింట్ ఫైవ్ వన్ సో అండ్ వన్ పాయింట్ జీరో ఫోర్ వన్ ఇంటూ వన్ పాయింట్ వన్ ఫోర్ వన్ ఇలా మనం ఈ రెండు మల్టిప్లై చేసుకోవాలి ఈ రెండు మల్టిప్లై చేసుకోవాలి ఈ రెండు మల్టిప్లై చేసుకోవాలి సో మనకి వన్ పాయింట్ ఫైవ్ ఎయిట్ ఇంటూ వన్ పాయింట్ ఫైవ్ ఎయిట్ చేస్తే అప్రాక్స్గా టూ పాయింట్ ఫోర్ నైన్ అలా వస్తుంది సో ఇక నియరెస్ట్ టూ టూ డెసిమల్ ప్లేస్ అని కాబట్టి ఆప్షన్ బి వైపు మనం వెళ్ళిపోవచ్చు సింపుల్గా మనం ఏం చేయాలంటే వన్ ఫిఫ్టీ ఎయిట్ ఇంటూ వన్ ఫిఫ్టీ ఎయిట్ ఇలా చేసుకుంటే దగ్గర దగ్గరగా వస్తుంది సో ఆప్షన్ దగ్గర నుంచి మనం మల్టిప్లై చేసుకుంటే ఈ దీనికి ఎవరు దగ్గరగా ఉన్నారో దానికి మనం కరెక్ట్ ఆప్షన్ కింద వెళ్ళిపోవచ్చు చాలామంది ఏం చేస్తారంటే టూ పాయింట్ ఫైవ్కి స్క్వేర్ రూట్ ఫైన్ చేయడానికి అలా ఆలోచిస్తారు అలా ఆలోచించకూడదు ఇచ్చిన ఆప్షన్ ఇక్కడ మల్టిప్లై చేసుకోవాలి ఏదైతే వస్తుందో అదే మన ఆప్షన్ అవుతుంది సింపుల్గా చేసేసుకోవచ్చు ఓకే నెక్స్ట్ సో ద కోఫిషన్ ఆఫ్ వే ఫస్ట్ ఫైవ్ ప్రైమ్ నెంబర్స్ ఈ సింపుల్గా కోఫిషన్ ఆఫ్ వేరియేషన్ ఫైవ్ ప్రైమ్ నెమర్స్ అని ఇచ్చేసాడు సో ఇది టూ థౌజండ్ ట్వంటీ షిఫ్ట్ వన్లో వచ్చిన క్వశ్చన్ ఇది సో ఫస్ట్ మనం కోఫిషన్ ఆఫ్ వేరియేషన్ ఫార్ములా తీసుకోవాల్సి ఉంటుంది కోఫిషన్ ఆఫ్ వేరియేషన్ ఈజ్ ఈక్వల్ టు స్టాండర్డ్ డీవియేషన్ బై మీన్ ఇంటూ హండ్రెడ్ సో ఇప్పుడు ఫస్ట్ ప్రైమ్ నెంబర్ ఫైవ్ ప్రైమ్ నెంబర్స్ యొక్క స్టాండర్డ్ డీవియేషన్ ఇంకా మెయిన్ మనం ఫైన్ చేయాల్సి ఉంటుంది సో అసలు ఆ ఫస్ట్ ఫైవ్ ప్రైమ్ నెంబర్స్ అంటే ఫస్ట్ అవి తీసుకోండి టూ త్రీ అండ్ ఫైవ్ అండ్ సెవెన్ అండ్ లెవెన్ టూ త్రీ ఫైవ్ సెవెన్ లెవెన్ ఇవి ఫస్ట్ ఫైవ్ ప్రైమ్ నెంబర్స్ సో స్టాండర్డ్ డివియేషన్ అండ్ అలాగే మనం మెయిన్ వాల్యూ ఫైన్ చేయాల్సి ఉంటుంది సో ఫస్ట్ మెయిన్ వాల్యూ ఫైన్ చేయండి సో మీన్ అంటే ఏంటి సింపుల్గా ఇవన్నీ యాడ్ చేసుకుని బై ఎన్ని ఫైవ్ కదా ఫైవ్ టూ ప్లస్ త్రీ ప్లస్ ఫైవ్ ప్లస్ సెవెన్ ప్లస్ లెవెన్ యాడ్ చేస్తే ఎంత టూ ప్లస్ త్రీ ఫైవ్ ఫైవ్ ప్లస్ ఫైవ్ టెన్ టెన్ ప్లస్ సెవెన్ సెవెంటీన్ సెవెంటీన్ ప్లస్ లెవెన్ ట్వంటీ ఎయిట్ ట్వంటీ ఎయిట్ బై ఫైవ్ సో మీన్ ఎంత మనకి ట్వంటీ ఎయిట్ బై ఫైవ్ ఇప్పుడు మనకి స్టాండర్డ్ డీవియేషన్ ఏంటి సో స్టాండర్డ్ డివియేషన్ ఫార్ములా తీసుకోండి సో స్టాండర్డ్ డివియేషన్ ఈజ్ ఈక్వల్ టు అండ్ రూట్ సిగ్మా ఎక్స్ వన్ స్క్వేర్ బై ఫైవ్ మైనస్ మెయిన్ స్క్వేర్ ఓకే సో ఇప్పుడు సిగ్మా ఎక్స్ వన్ స్క్వేర్ అంటే ఏంటి టూ స్క్వేర్ ప్లస్ త్రీ స్క్వేర్ ప్లస్ ఫైవ్ స్క్వేర్ ప్లస్ సెవెన్ స్క్వేర్ ప్లస్ లెవెన్ స్క్వేర్ ఇదంతా కూడా యాడ్ చేయాల్సి ఉంటుంది సో స్టాండర్డ్ డివియేషన్ ఈజ్ ఈక్వల్ టు టూ స్క్వేర్ ఫోర్ త్రీ స్క్వేర్ నైన్ ఫైవ్ స్క్వేర్ ట్వంటీ ఫైవ్ అండ్ సెవెన్ స్క్వేర్ ఫార్టీ నైన్ బై అండ్ లెవెన్ స్క్వేర్ వన్ ట్వంటీ వన్ బై ఫైవ్ మైనస్ ఎక్స్ వాల్యూ ఎంత వచ్చింది మనకి ట్వంటీ ఎయిట్ బై ఫైవ్ కదా సో దాన్ని స్క్వేర్ చేసుకోండి ట్వంటీ ఎయిట్ బై ఫైవ్ హోల్ స్క్వేర్ సో స్టాండర్డ్ డీవియేషన్ ఈజ్ ఈక్వల్ టు సో ఇవన్నీ యాడ్ చేస్తే ఎంత ఫోర్ ప్లస్ నైన్ ప్లస్ ట్వంటీ ఫైవ్ ప్లస్ ఫార్టీ నైన్ వన్ ట్వంటీ యాడ్ చేస్తే ఎంత వస్తుంది

వన్ జీరో ఫోర్ జీరో మైనస్ ఇది కావాలో ట్వంటీ ఫైవ్ ఉంది కాబట్టి సెవెంటీ సెవెన్ ఎయిటీ ఫోర్ డైరెక్ట్గా వేసుకోవచ్చు సో వన్ జీరో ఫోర్ జీరో మైనస్ సెవెన్ ఎయిట్ ఫోర్ ఎంత వేసుకోండి టూ ఫిఫ్టీ సిక్స్ బై ట్వంటీ ఫైవ్ రూట్ ఓవర్ సో రూట్ టూ ఫిఫ్టీ సిక్స్ ఎంత సిక్స్టీన్ సో స్టాండర్డ్ డివియేషన్ తీసుకోవాలి టు టూ ఫిఫ్టీ సిక్స్ రూట్ అంతా సిక్స్టీన్ రూట్ ట్వంటీ ఫైవ్ అంతా ఫైవ్ సో స్టాండర్డ్ ఇవిషన్ వ్యాలీ ఎంత వచ్చింది రూట్ సిక్స్టీన్ బై ఫైవ్ సో ఇప్పుడు మనకు కావాల్సిన అంటే కోఫిషన్ ఆఫ్ వేరియేషన్లో ఈ స్టాండర్డ్ ఇవియేషన్ వచ్చిన స్టాండర్డ్ ఇవియేషన్ అండ్ మీన్ వ్యాలీ సబ్స్టిట్యూట్ చేసుకుంటే మనకు ఆన్సర్ వచ్చేస్తుంది వేసుకోండి సో కోఫిషన్ ఆఫ్ వేరియేషన్ ఈజ్ ఈక్వల్ టు స్టాండర్డ్ ఇవియేషన్ సిక్స్టీన్ బై ఫైవ్ ఇంటూ సో మీన్ ఏంటి ట్వంటీ ఎయిట్ బై ఫైవ్ కాబట్టి పైకి తీసుకొస్తాం కూడా రివర్స్ చేసుకోవాలి ఫైవ్ ఇంటూ ఫైవ్ బై ట్వంటీ ఎయిట్ సో ట్వంటీ ఎయిట్ బై ఫైవ్ సో దాన్ని మనం క్యాలిక్యులేషన్ సింపుల్ కోసం పైకి తీసుకొస్తాం కాబట్టి ఫైవ్ బై ట్వంటీ ఎయిట్ అని వేసుకోవాలి ఇంటూ హండ్రెడ్ సో ఫైవ్ అండ్ ఫైవ్ క్యాన్సిలేషన్ అయిపోతుంది సో రెస్ట్ అవర్ మనకి ఏముంది సిక్స్టీన్ బై ట్వంటీ ఎయిట్ సో ఇక్కడ సాల్వ్ చేసుకోండి ఫోర్ ఫోర్ జా సిక్స్టీన్ ఫోర్ సెవెన్ జా ట్వంటీ ఎయిట్ అంటే క్వప్షన్ ఆ వేరియేషన్ తీసుకోవాలి ఫోర్ ఇంటూ హండ్రెడ్ ఫోర్ హండ్రెడ్ బై సెవెన్ సో ఫోర్ హండ్రెడ్ బై సెవెన్ ఇక్కడ ఆప్షన్ ఏ ఈజ్ రైట్ ఆన్సర్ ఒక డెసిమల్ ఇచ్చుంటే కనుక మనం డివిజన్ చేసి డెసిమల్ వాల్యూ చేసుకోవాలి కానీ అక్కడ మనకి న్యూమరేటర్ బై డినామినేటర్ ఫార్మ్లు ఇచ్చాడు కాబట్టి దాటి ఫోర్ ఫోర్ హండ్రెడ్ బై సెవెన్ అని వేసుకుంటున్నాం సో కోఫిషియంట్ ఆఫ్ వేరియేషన్ అడిగాడు సో మన స్టాండర్డ్ డివియేషన్ బై మీన్ ఇంటూ హండ్రెడ్ ఫార్ములా కాబట్టి మీన్ వాల్యూ ఫైన్ చేశాము అండ్ స్టాండర్డ్ డివియేషన్ వాల్యూ ఫైన్ చేసాము సో ఈ రెండు వాల్యూస్ తీసుకుని సింపుల్ క్యాలిక్యులేట్ చేసాము సమ్ అయిపోయింది సో ఈ ఫార్ములాసే సగం మనకి అక్కడే నేర్చుకుంటే చాలా సింపుల్గా అయిపోతుంది కాబట్టి ఫార్ములాస్ చాలా క్రూషియల్ రోల్ అయితే ప్లే చేస్తుంది ఓకే నెక్స్ట్ అని చూద్దాం ఇఫ్ ద కోఫిషియన్ ఆఫ్ వేరియేషన్ అండ్ వేరియన్స్ ఆఫ్ ఫ్రీక్వెన్స్ డిస్ట్రిబ్యూషన్ ఆర్ సెవెన్ పాయింట్ టూ అండ్ త్రీ పాయింట్ ఫోర్ టూ ఫోర్ రెస్పెక్టివ్లీ దెన్ ఇట్స్ మీనీస్ సో ఇక్కడ మనకి కోఫిషన్ ఆఫ్ వేరియేషన్ ఇవ్వడం జరిగింది అండ్ వేరియన్స్ ఇవ్వడం జరిగింది అండ్ మీన్ని ఫైన్ చేయమంటున్నాడు సో ఫస్ట్ గివెన్ వాల్యూస్ వేసుకోండి కోఫిషియన్ ఆఫ్ వేరియేషన్ కోఫిషన్ ఆఫ్ వేరియేషన్ ఇస్ ఈక్వల్ టు ఎంత సెవెన్ పాయింట్ టూ అండ్ నెక్స్ట్ వేరియన్స్ వేరియన్స్ అంటే సిగ్మా స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఎంత త్రీ పాయింట్ టూ ఫోర్ సో మనకి మీన్ కావాలి సో మీన్కి అండ్ కోఫిషంట్ ఆఫ్ వేరియేషన్కి ఉన్న రిలేటివ్ రిలేషన్లో ఉన్న ఫార్ములు ఏంటి కోఫిషంట్ ఆఫ్ వేరియేషన్ ఈజ్ ఈక్వల్ టు స్టాండర్డ్ డివియేషన్ బై ఎక్స్ ఇంటూ హండ్రెడ్ ఓకే సో ఇప్పుడు ఈ ఫార్ములో సబ్సిట్ చేసుకోండి కోసిన వేరియేషన్ అంతా సెవెన్ పాయింట్ టూ ఈజ్ ఈక్వల్ టు అండ్ నెక్స్ట్ సిగ్మా సో సిగ్మా స్క్వేర్ ఎంత వేరియన్స్ అంటే సిగ్మా స్క్వేర్ కదా సిగ్మా స్క్వేర్ ఎంత త్రీ పాయింట్ టూ ఫోర్ సో సిగ్మా స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు త్రీ పాయింట్ టూ ఫోర్ అంటే ఇట్ ఇంప్లైస్ దట్ సిగ్మా ఈజ్ ఈక్వల్ టు రూట్ ఆఫ్ త్రీ పాయింట్ టూ ఫోర్ ఈ స్క్వేర్ అవతల సో రూట్ ఆఫ్ త్రీ పాయింట్ టూ ఫోర్ అంటే త్రీ ట్వంటీ ఫోర్ రూట్ ఎంత ఎయిటీన్ కదా అంటే ఇక్కడ పాయింట్ ఉంది కాబట్టి వన్ పాయింట్ ఎయిట్ అన్నట్టు సో సిగ్మా ఎంత వన్ పాయింట్ ఎయిట్ సో సబ్స్ట్యూట్ చేయండి సిగ్మా ప్లేస్లో వన్ పాయింట్ ఎయిట్ బై ఎక్స్ ఇంటూ హండ్రెడ్ ఓకే ఇప్పుడు మనకి ఈ మీన్ కావాలి కదా సారీ ఎక్స్ బార్ సో ఎక్స్ బార్ నాటి పంపించుకోండి అండ్ సెవెన్ పాయింట్ టూ ఎయిట్ పంపించుకోండి సో ఎక్స్ బార్ ఈజ్ ఈక్వల్ టు వన్ పాయింట్ ఎయిట్ బై సెవెన్ పాయింట్ టూ ఇంటూ హండ్రెడ్ ఓకే సో నెక్స్ట్ ఎక్స్ బార్ ఇలా పాయింట్స్లో ఉంటే మనకి కష్టం కాబట్టి ఇబ్బందిగా ఉంటుంది కాబట్టి సో వన్ పాయింట్ ఎయిట్ని ఏమని రాసుకోవచ్చు ఎయిటీన్ బై టెన్ అని రాసుకోవచ్చు అండ్ సెవెన్ పాయింట్ టూ నేమ్ రాసుకోవచ్చు సెవెంటీ టూ బై టెన్ అని ఇంటూ హండ్రెడ్ ఇప్పుడు క్యాల్కులేషన్స్ కానీ దేనికన్నా చాలా సింపుల్గా చేసుకోవచ్చు కాబట్టి ఓకే సో ఇక్కడ టెన్ అండ్ టెన్ క్యాన్సిల్ అయిపోయినాయి సో ఇంకేముంటుంది అప్పుడు ఎయిటీన్ అండ్ సెవెంటీ టూ ఎయిటీన్ వన్ సార్ ఎయిటీన్ అండ్ ఎయిటీన్ ఫోర్స్ ఆర్ సెవెంటీ టూ ఓకే అప్పుడు మీన్ వ్యాల్యూ ఏంటి మీన్ ఈజ్ ఈక్వల్ టు హండ్రెడ్ బై ఫోర్ సో ఫోర్ వన్ సార్ ఫోర్ ట్వంటీ ఫైవ్ సార్ సో మీన్ ఎంత మనకి ట్వంటీ ఫైవ్ సో ఆప్షన్ బి ఈజ్ అ రైట్ ఆన్సర్ సో సింపుల్గా మనకి ఏం చేశారు ఇక్కడ కోఫిషన్ వేరియేషన్ ఇవ్వడం జరిగింది అండ్ వేరియన్స్ ఇవ్వడం జరిగింది సో ఫస్ట్ గివెన్ వాల్యూస్ ఏంటో అని తీసుకున్నాం నీట్గా వేసుకున్నాం తర్వాత కోఫిషన్ వేరియేషన్కి అండ్ మీన్కి ఉన్న ఫార్ములా లింక్డ్ ఫార్ములా ఏంటి క్వశ్చన్ ఆఫ్ వేరియేషన్ ఈజ్ ఈక్వల్ టు స్టాండర్డ్ డీవియేషన్ బై మీన్ ఇంటూ హండ్రెడ్ సో మనకి వేరియన్స్ వాల్యూ ఇచ్చాడు అంటే ఏంటి అది సిగ్మా స్క్వేర్ సో సిగ్మా స్క్వేర్ నుంచి సిగ్మా వాల్యూ కనుక్కున్నాం ఈ సిగ్మా వాల్యూ అంటే స్టాండర్డ్ డీవియేషన్ వాల్యూ అండ్ ఆల్రెడీ అండ్ ఆల్రెడీ క్వశ్చన్లో వచ్చిన క్వశ్చన్ ఆఫ్ వేరియేషన్ వాల్యూ ఈ రెండు కూడా ఫార్ములాలో వేసుకున్నాం పాయింట్స్తో క్యాల్కులేషన్ చేసుకుని వాళ్ళు చేసుకోవచ్చు పాయింట్స్లో ఉన్నప్పుడు కొంతమంది కన్ఫ్యూజ్ అవుతారు వాళ్ళ కోసం ఏంటంటే ఈ ఎయిటీన్ బై టెన్ అని అండ్ సెవెన్ పాయింట్ టూ బై టెన్ వేసుకుంటే పైకి వస్తుంది కనుక టెన్ బై సెవెంటీ వేసుకున్నాం టెన్ టెన్ క్యాన్సిల్ చేసుకున్నాం ఎయిటీన్ వన్ ఆర్ ఎయిటీన్ అండ్ ఎయిటీన్ ఫోర్ జార్ సెవెంటీ టూ సో వన్ ఇంటూ హండ్రెడ్ హండ్రెడ్ కింద ఫోర్ ఫోర్ వేసుకున్నాం ఫోర్ టేబుల్ ట్వంటీ ఫైవ్ హండ్రెడ్ ఎప్పుడు పోతుంది ట్వంటీ ఫైవ్ టైమ్స్ సో ఫోర్ ఇంటూ ట్వంటీ ఫైవ్ అప్పుడు మీన్ వాల్యూ ఎంత వచ్చింది మనకి ట్వంటీ ఫైవ్ చాలా సింపుల్గా సాల్వ్ చేసుకున్నాం ఓకే నెక్స్ట్ సమ్ చూ సో నెక్స్ట్ క్వశ్చన్ చూడండి ద వేరియన్స్ ఆఫ్ ది డేటా టూ త్రీ ఫైవ్ లెవెన్ థర్టీన్ సెవెంటీన్ అండ్ నైంటీన్ ఇస్ నియర్లీ సో ఇక్కడ వేరియన్స్ అడుగుతున్నాడు సో ఫస్ట్ మనం వేరియన్స్ ఫార్ములా వేసుకోవాలి సో వేరియన్స్ ఏంటి సిగ్మా స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు సిగ్మా ఆఫ్ ఎక్స్ వన్ మైనస్ ఎక్స్ బార్ అంటే మీన్ హోల్ స్క్వేర్ బై ఎన్ సో ఇది ఫార్ములా సో మనకి ఫస్ట్ మనం మీన్ వాల్యూ ఫైన్ చేయాల్సి ఉంటుంది సో ఫస్ట్ మీన్ వాల్యూ ఫైన్ చేయండి మీన్ వాల్యూ ఏంటి మీన్ ఎక్స్ బార్ ఇజ్ ఈక్వల్ టు సిగ్మా ఎక్స్ బై ఎన్ అంటే టూ ప్లస్ ఇచ్చిన ఈ డేటా అంతా కూడా యాడ్ చేసి బై ఎన్ని ఉంటే అన్ని వేసుకోవాలి బై టూ ప్లస్ త్రీ ప్లస్ ఫైవ్ ప్లస్ లెవెన్ ప్లస్ థర్టీన్ ప్లస్ సెవెంటీన్ ప్లస్ నైన్టీన్ బై టోటల్ ఎన్ని ఉన్నాయి కౌంట్ చేసుకోండి వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ బై సెవెన్ సో ఇవన్నీ యాడ్ చేయండి ఎంత వస్తుంది సెవెంటీ వస్తుంది సో సెవెంటీ బై సెవెన్ అంటే ఎంత టెన్ సో మీన్ వాల్యూ మనకి ఎంత టెన్ వచ్చింది ఓకే ఇప్పుడు మనం ఏం చేయాలి ఈ వేరియన్స్లో ఈ మీన్ వాల్యూ సబ్స్టిట్యూట్ చేసుకుని మనం సాల్వ్ చేసుకోవాల్సి ఉంటుంది ఓకే సో వేరియన్స్వయర్ ఈజ్ ఈక్వల్ టు సో సిగ్మా ఆఫ్ ఎక్స్ వన్ మైనస్ ఎక్స్ అంటే ఏంటి ఎక్స్ వన్ అంటే సో ఈ మీన్తో ఇది టెన్ మైనస్ టూ హోల్ స్క్వేర్ ప్లస్ టెన్ మైనస్ త్రీ హోల్ స్క్వేర్ ప్లస్ అలా సిగ్మా ఉంది కదా అంటే టూ దగ్గర స్టార్ట్ చేసి నైన్టీన్ వరకు అన్నట్టు సిగ్మాకి అర్థం సో అలా వేసుకోండి సో ఎక్స్ వన్ అంటే ఎంత టూ టూ మైనస్ టెన్ హోల్ స్క్వేర్ ప్లస్ త్రీ మైనస్ టెన్ హోల్ స్క్వేర్ ప్లస్ 5 minus 10 whole square plus 11 minus 10 whole square plus 13 minus 10 whole square plus 17 minus 10 whole square plus 19 minus 10 whole square by 7. Okay? So, variance is equal to 2 minus 10 and the 8. ఎయిట్ స్క్వేర్ ఎంత సిక్స్టీ ఫోర్ త్రీ మైనస్ టెన్ ఎంత సెవెన్ సెవెన్ స్క్వేర్ ఎంత ఫార్టీ నైన్ ఫైవ్ మైనస్ టెన్ హోల్ స్క్వేర్ ఎంత ఫైవ్ ఫైవ్ స్క్వేర్ ఎంత ట్వంటీ ఫైవ్ ప్లస్ లెవెన్ మైనస్ టెన్ ఎంత వన్ వన్ హోల్ స్క్వర్ ఎంత వన్ ప్లస్ థర్టీన్ మైనస్ టెన్ ఎంత త్రీ త్రీ స్క్వేర్ ఎంత నైన్ నెక్స్ట్ సెవెంటీన్ మైనస్ టెన్ సెవెన్ స్క్వేర్ అంటే ఫార్టీ నైన్ అండ్ నైన్టీన్ మైనస్ టెన్ అంటే నైన్ నైన్ స్క్వేర్ ఎంత ఎయిటీ వన్ బై సెవెన్ సో ఇవన్నీ యాడ్ చేయండి సిక్స్టీ ఫోర్ దగ్గర నుంచి టోటల్ నైంటీ వన్ దాకా యాడ్ చేస్తే మనకి ఎంత వస్తుంది టూ సెవెంటీ ఎయిట్ బై సెవెన్ సో టూ సెవెంటీ ఎయిట్ బై సెవెన్ డివైడ్ డివిజన్ చేసుకుంటే మనకి ఎంత వస్తుంది థర్టీ నైన్ పాయింట్ సెవెన్ వన్ సో ఇక్కడ అప్రాక్స్ నియర్లీ సరిపోతుంది టూ డిస్టెన్స్ వరకు సో ఏంటి థర్టీ నైన్ పాయింట్ సెవెన్ వన్ ఆన్సర్ ఓకే క్లియర్గా అర్థమైంది కదా సో మీకు నాకు తెలిసి క్లియర్గా ఎటువంటి డౌట్స్ లేవనుకుంటున్నాను ఈజీగా స్కోర్ చేసుకోవచ్చు ఈ చాప్టర్ నుంచి ఏమైనా సమ్ వస్తే మనకి వేరియన్స్ అడిగాడు సో వేరియన్స్ ఫార్ములా తీసుకోవాలి సో వేరియన్స్ అంటే ఏంటి సిగ్మా స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు సిగ్మా ఆఫ్ ఎక్స్ వన్ మైనస్ ఎక్స్ బార్ హోల్ స్క్వేర్ బై ఎన్ సో సో ఫస్ట్ మీన్ వాల్యూ మనం ఫైన్ చేసాం చేసుకున్న తర్వాత ఈ ఈ వాల్యూలో చేసుకునే ఫార్ములాలో సింపుల్గా మన రెండు నిమిషాలు సమ్ అయిపోయింది ఓకే నెక్స్ట్ సమ్ సాల్వ్ చే సో ద మెయిన్ డీవియేషన్ ఫ్రమ్ ది మీడియన్ ఆఫ్ ది డేటా సిక్స్టీన్ ట్వంటీ టూ త్రీ ఫోర్టీన్ ఫైవ్ టెన్ ఎయిట్ సిక్స్ లెవెన్ ఫోర్ ఈజ్ సో ఇక్కడ మనకి అరౌండ్ ఎన్ని వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ టెన్ అబ్జర్వేషన్ ఇవ్వడం జరిగింది సో మెయిన్ డీవియేషన్ ఫ్రమ్ మీడియన్ అయితే అడిగాడు ఇది టూ థౌజండ్ నైన్టీన్లో మే షిఫ్ట్ వన్లో వచ్చిన క్వశ్చన్ ఇది సో ఫస్ట్ మన మెయిన్ డీవియేషన్ ఫ్రమ్ మీడియన్ ఫార్ములా వేసుకోవాలి సో మెయిన్ డీవియేషన్ ఫ్రమ్ మీడియం ఏంటి సో సిగ్మా మోడ్ ఆఫ్ ఎక్స్ వన్ మైనస్ మీడియన్ బై ఎన్ సో ఇక్కడ ఫస్ట్ మనం కనుక్కోవలసింది మీడియన్ సో ఇచ్చిన ఈ డేటాకి మీడియం ఏంటి అన్నది ఫస్ట్ మనం సాల్వ్ చేసుకుంటే సమ్ ఈజీగా రెండు సెకండ్లో మనకి సాల్వ్ అయిపోతుంది సో ఇక్కడ సిక్స్టీన్ టెన్ త్రీ ఫోర్ దీని అంతా కూడా ఒక ఆర్డర్లో పెట్టుకుని ఇంక్రీజింగ్ ఆర్డర్ కానీ డిక్రీజింగ్ ఆర్డర్లో కానీ ఇంక్రీజింగ్ ఆర్డర్లో పెట్టుకుందాం త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ ఎయిట్ నెక్స్ట్ టెన్ లెవెన్ ఉంది ఫోర్టీన్ ఉంది అండ్ నెక్స్ట్ సిక్స్టీన్ అండ్ ట్వంటీ టూ ఉంది సో ఈ ఇంక్రీజింగ్ ఆర్డర్ మొత్తం టెన్ కాబట్టి మనకి మిడిల్ నెంబర్స్ ఎవరు ఫిఫ్త్ అండ్ సిక్స్త్ని యావరేజ్ తీసుకుంటే అదే మీడియం సో వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సిక్స్ సో ఇక్కడ మధ్యలో ఎవరు ఉన్నారు మనకి ఎయిట్ అండ్ టెన్ ఉంది సో ఎయిట్ అండ్ టెన్కి యావరేజ్ ఫోన్ చేయండి ఎయిట్ ప్లస్ టెన్ బై టూ ఎయిటీన్ బై టూ ఎంత నైన్ సో మీడియం ఎంత నైన్ సో ఇప్పుడు ఇక్కడ మీడియం వాళ్ళు ఎంత నైన్ ఇప్పుడు ప్రతి అబ్జర్వేషన్ని మీడియంతో మైనస్ చేసి వేసుకోండి సమ్ రెండు సెకండ్లు అయిపోతుంది ఈ ఫార్ములాలో సో మెయిన్ డీవియేషన్ ఫ్రమ్ ది మీడియం ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ వన్ ఫస్ట్ ఎవరున్నారు త్రీ సో త్రీ మైనస్ నైన్ ఎంత సిక్స్ ప్లస్ నెక్స్ట్ ఫోర్ మైనస్ నైన్ ఎంత ఫైవ్ నెక్స్ట్ ఫైవ్ మైనస్ నైన్ ఎంత ఫోర్ నెక్స్ట్ సిక్స్ మైనస్ నైన్ త్రీ మైనస్లో వస్తుంది కానీ మోడు ఉంది కాబట్టి ఆ మైనస్ కన్సిడర్ చేయాల్సిన అవసరం లేదు నెక్స్ట్ ఎయిట్ మైనస్ నైన్ వన్ నెక్స్ట్ టెన్ మైనస్ నైన్ వన్ నెక్స్ట్ లెవెన్ మైనస్ నైన్ టూ నెక్స్ట్ ఫోర్టీన్ మైనస్ నైన్ ఫైవ్ నెక్స్ట్ సిక్స్టీన్ మైనస్ నైన్ 7 నెక్స్ట్ 22 టూ మైనస్ నైన్ థర్టీన్ బై ఎన్ అండ్ టోటల్ ఎన్ని ఉన్నాయి ఇవి టెన్ సో ఇవి సిక్స్ దగ్గర నుంచి టోటల్ థర్టీన్ యాడ్ చేస్తే మనకి ఎంత వస్తుంది ఫార్టీ సెవెన్ సో ఫార్టీ సెవెన్ బై టెన్ సో టెన్ కాబట్టి ఫోర్ పాయింట్ సెవెన్ సో ఆప్షన్సీ ద రైట్ ఆన్సర్ ఓకే మీకు అర్థమైంది అనుకుంటా సో సింపుల్గా మనకి మెయిన్ డీవియేషన్ ఫ్రమ్ ద మీడియం అడగడం జరిగింది సో ఫార్ములా మనం వేసుకున్నాం ఏంటి సిగ్మా ఎక్స్ ఐ మైనస్ మీడియన్ అని సో బై ఎన్ సో మీడియన్ వాల్యూ ఫైన్ చేయాల్సి ఉంది మీడియన్ వాల్యూ కోసం అంతా కూడా మనం అసెండింగ్ ఆర్డర్లో పెట్టుకున్నాం సో మధ్యలో మిడిల్ టర్మ్స్ ఎవరు ఎయిట్ అండ్ టెన్ కదా ఇది ఈవెన్ నెంబర్ ఉన్నాయి టెన్ ఉంది కాబట్టి ఈవెన్ నెంబర్ ఉంది కాబట్టి మిడిల్ టర్మ్స్ రెండు ఉంటాయి అది ఆర్డ్ నెంబర్ ఉంటే మనకి మిడిల్ టర్మ్ ఒకటే ఉంటుంది డైరెక్ట్గా అదే మీడియన్ అవుతుంది ఇక్కడ ఈవెన్ నెంబర్ ఉన్నప్పుడు ఏంటి మిడిల్ టర్మ్ రెండు ఉంటాయి కాబట్టి ఇక్కడ ఫిఫ్త్ అండ్ సిక్స్త్ సో ఆ రెండింటిలోకి యావరేజ్ కనుక్కున్నాం అదే మన మీడియం సో ఇక్కడ ప్రతి టర్మ్ని మీడియంతో మైనస్ చేసి అన్నీ సమ్మిషన్ చేసుకోవాలి సో వేసుకుంటే ఫార్టీ సెవెన్ వచ్చింది ఫార్టీ సెవెన్ ఎంత ఫోర్ పాయింట్ సెవెన్ సో క్లియర్గా సింపుల్గా అయిపోయింది కదా ఈ చాప్టర్ నుంచి వచ్చిన క్వశ్చన్ మీరు అసలు మిస్ అవ్వద్దు ఖచ్చితంగా దీంట్లో మార్క్స్ మీరు గెయిన్ చేసుకోవాల్సింది క్లాస్ తర్వాత ఓకే నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం ఇఫ్ ఆల్ఫా బీటా గామా ఆర్ ది మెయిన్ డివియేషన్స్ అబౌట్ ది మెయిన్ మీడియన్ అండ్ మోడ్ అంటే ఆల్ఫా బీటా గామా అనేవి మీను మీడియన్ మోడ్ యొక్క డివియేషన్స్ అయితే ఈ ఇచ్చిన డేటాకి సంబంధించి అప్పుడు కింద ఇచ్చిన ఏ కండిషన్ కరెక్ట్ ఏబిసి డి కండిషన్స్లో ఇది మే టూ థౌజండ్ నైన్టీన్ షిఫ్ట్ వన్లో వచ్చిన క్వశ్చన్ సో ఫస్ట్ మనము ఈ రిలేషన్ ఫైండ్ చేయాలి అంటే మీను మీడియం మోడ్ ఈ యొక్క డేటాకి తెలుసుకోవాలి అప్పుడు సింపుల్గా సాల్వ్ అయిపోతుంది సో ఫస్ట్ మీన్ సాల్వ్ చేయండి సో మీన్ ఏంటి సో ఇవన్నీ యాడ్ చేయండి వన్ ప్లస్ టూ ప్లస్ టూ ప్లస్ త్రీ ప్లస్ త్రీ ప్లస్ త్రీ ప్లస్ ఫోర్ ప్లస్ సిక్స్ సో టోటల్గా ఇవన్నునే కౌంట్ చేయండి వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ ఉన్నాయి సో బై ఎయిట్ సో ఈజ్ ఈక్వల్ టు ఎంత అన్నీ యాడ్ చేస్తే మనకి ఏమొస్తుంది ట్వంటీ ఫోర్ వస్తుంది ఓకే బై ఎయిట్ ఎయిట్ త్రీ సార్ ట్వంటీ ఫోర్ ఎయిట్ వన్ జార్ ఎయిట్ త్రీ సార్ సో మెయిన్ వాల్యూ వచ్చింది త్రీ ఓకే ఇప్పుడు మనకి మీడియం కనుక్కోవాలి మీడియం కనుక్కోవాలంటే ఒక ఆర్డర్లో సెట్ చేసుకుని అందులో మిడిల్ది ఏది ఉందో అదే మనకి మీడియం అవుతుంది సో ఒక ఆర్డర్లో సెట్ చేయండి సో ఆల్రెడీ ఇక్కడ ఆర్డర్లోనే ఉంటుంది వన్ టూ టూ త్రీ త్రీ ఫోర్ సిక్స్ ఇంక్రీజింగ్ ఒకటే సేమ్ ఆర్డర్లో ఉంది సో ఎయిట్ కాబట్టి మిడిల్ నెంబర్స్ని తీసుకుని యావరేజ్ ఫైన్ చేస్తే సింపుల్గా వచ్చేస్తుంది సో ఇక్కడ ఈ మిడిల్ నెంబర్స్ ఎవరు సో ఇగో ఈ రెండు త్రీ అండ్ త్రీ మిడిల్ నెంబర్స్ కాబట్టి సో వాటి యావరేజ్ కనుక్కోండి మీడియం ఈజ్ ఈక్వల్ టు త్రీ ప్లస్ త్రీ బై టూ అంటే సిక్స్ బై టూ అంటే త్రీ సో మీడియం కూడా త్రీ వచ్చింది ఇకపోతే మోడ్ మోడ్ ఏంటి ఏది ఎక్కువ రిపీట్ అయితే అదే మోడ్ సో ఎక్కువ రిపీట్ అయిన నెంబర్ ఏంటి త్రీ కదా త్రీ ఎన్ని టైమ్స్ వచ్చినాయి త్రీ త్రీ టైమ్స్ వచ్చింది కాబట్టి హయ్యెస్ట్ డేటా అబ్జర్వేషన్ అదే కాబట్టి అదే మోడ్ సో మీను మూడు మీడియం మూడు సేమ్ అంటే ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు బీటా ఈజ్ ఈక్వల్ టు గామా ఈజ్ ఈక్వల్ టు త్రీ అంటే ఆప్షన్ బి ఈజ్ ద రైట్ ఆన్సర్ సో ఈజీగా ఉంది కదా సో ఫస్ట్ మీరు బేసిక్గా ఫార్ములాస్ ఈ చాప్టర్ చాలా క్రూషియల్ ప్లే ప్లే చేస్తుంది మీరు కనుక ఫార్ములాస్ని కరెక్ట్గా అర్థం చేసుకోగలిగితే కరెక్ట్గా మీ ఫింగర్ టిప్స్లో ఉంటే నేను చూపించిన సింపుల్ ఫార్ములాస్ ఇట్స్ అనఫ్ సో మీరు ఈజీగా ఈ యొక్క చాప్టర్ నుంచి మార్క్స్ అయితే ఈజీ గెయిన్ చేసుకోవచ్చు సో నెక్స్ట్ క్వశ్చన్ వస్తే టూ డిస్ట్రిబ్యూషన్స్ ఏ అండ్ బి సో రెండు డిస్ట్రిబ్యూషన్స్కి సేమ్ మీన్ ఉందంట కానీ వాటి క్వశ్చన్ వేరియేషన్స్ మాత్రం సిక్స్ అండ్ టూ రెస్పెక్టివ్లీ అలాంటప్పుడు స్టాండర్డ్ డివియేషన్ సంబంధించి సో ఎంత వేరియేషన్స్ ఉంటుంది ఏ ఎలాంటి ప్రపోర్షన్స్ ఉంటుందని కింద మనకి ఫోర్ ఆప్షన్స్ అయితే ఇవ్వడం జరిగింది సో ఇక్కడికి ఫస్ట్ గివ్ రాసుకోండి ఏంటి మీన్స్ రెండు మీన్స్ ఓకే మీన్ ఆఫ్ ఏ ఈజ్ ఈక్వల్ టు మీన్ ఆఫ్ బి ఈజ్ ఈక్వల్ టు ఎగంషన్కి ఎక్స్ అని తీసుకుందాం సో మీన్ ఆఫ్ ఏ అండ్ మీన్ ఆఫ్ బి రెండు సేమే ఓకే నెక్స్ట్ మనకేంటి కోఫిషన్ ఆఫ్ వేరియేషన్ యొక్క ఫార్ములా తీసుకోండి కోఫిషియన్ ఆఫ్ వేరియేషన్ ఫార్ములా ఏంటి ఈజ్ ఈక్వల్ టు స్టాండర్డ్ డివియేషన్ బై మీన్ ఇంటూ హండ్రెడ్ ఓకే ఇప్పుడు ఫస్ట్ ఏ యొక్క స్టాండర్డ్ డీవియేషన్ తీసుకోండి స్టాండర్డ్ డివియేషన్ ఆఫ్ ఏ ఎంత సిక్స్ కదా సిక్స్ ఈజ్ ఈక్వల్ టు అండ్ నెక్స్ట్ డవ్ స్టాండర్డ్ డీవియేషన్ ఎంత తెలియదు అదే మనం చేయాల్సి ఉంది సో దాన్ని స్టాండర్డ్ డీవియేషన్ ఆఫ్ ఏ బై అని వేసుకోండి అండ్ మీన్ స్టాండర్డ్ డివివేషన్ ఆఫ్ ఏ కోడ్ ఎంత ఎక్స్ కదా ఎక్స్ వేసుకోండి ఓకే ఇంటూ హండ్రెడ్ ఇది ఏకి సంబంధించింది ఇప్పుడు బీది యువతలు ఈ కాలంలో వేసుకోండి సో కోఫిషన్ ఆఫ్ వేరియేషన్ ఆఫ్ బి ఎంత టూ టూ ఈజ్ ఈక్వల్ టు స్టాండర్డ్ డివివేషన్ ఏంటి మనం తెలుసుకోవాల్సి ఉంది బై మీన్ ఎంత రెండింటిలోకి ఎక్స్ఏ కదా ఎక్స్ వేసుకోండి ఎక్స్ ఇంటూ హండ్రెడ్ ఓకే సో ఇప్పుడు ఎక్స్ అవతల పంపించి సిక్స్ ఇటు తెచ్చుకోండి

ఈ రెండు ఈక్వెట్ కాబట్టి రెండు ఒకదాన్ని సైడ్ బై సైడ్ వేసుకోండి స్టాండర్డ్ డివిషన్ ఆఫ్ ఏ బై సిక్స్ ఇంటూ హండ్రెడ్ ఈజ్ ఈక్వల్ టు స్టాండర్డ్ డివేషన్ ఆఫ్ బి బై టూ ఇంటూ హండ్రెడ్ ఈ హండ్రెడ్ ఈ హండ్రెడ్ క్యాన్సిల్ అయిపోయింది ఓకే ఇప్పుడు ఈ టూ అవతల పంపించండి ఈ సిక్స్ ఇవతల పంపించింది అప్పుడు ఏంటి టూ ఆఫ్ స్టాండర్డ్ డివిషన్ ఏ ఈజ్ ఈక్వల్ టు సిక్స్ ఆఫ్ స్టాండర్డ్ డివియేషన్ బి సో ఇక్కడ టూ వన్స్ ఆర్ టూ ఆర్ అప్పుడు ఏమవుతుంది స్టాండర్డ్ డివియేషన్ ఆఫ్ ఏ ఈజ్ ఈక్వల్ టు త్రీ టైమ్స్ ఆఫ్ స్టాండర్డ్ డివిషన్ ఆఫ్ బి చాలా సింపుల్ సో మీరు కొంచెం క్లియర్గా అర్థం చేసుకోండి ఏంటి సో మీన్ ఏంటి మనకి ఇక్కడ రెండు సేమ్ అని ఇచ్చాడు కాబట్టి మీన్ ఆఫ్ ఏ అండ్ మీన్ ఆఫ్ బి రెండు కూడా ఎక్స్ నెక్స్ట్ కోఫిషన్ ఆఫ్ వేరియేషన్ సంబంధించి స్టాండర్డ్ డివియేషన్ బై మీన్ ఇంటూ హండ్రెడ్లో ఏ వైజ్గా మనం ఇక్కడ ఏ కాలంలో తీసుకున్నాం అండ్ బి డీటెయిల్స్ బీలో తీసుకున్నాం సో కోషన్ వేరియేషన్ ఆఫ్ ఏ అంతా సిక్స్ ఈజ్ ఈక్వల్ టు స్టాండర్డ్ డివేషన్ ఆఫ్ ఏ బై ఎక్స్ ఇంటూ హండ్రెడ్ అలా ఇక్కడ కూడా స్టాండర్డ్ ఇక్కడ ఏం చేసాం మనం కోఫిషన్ వేరియన్స్ అంతా టూ ఇస్ ఈక్వల్ టు స్టాండర్డ్ డివేషన్ బి బై ఎక్స్ ఇంటూ హండ్రెడ్ సో ఇప్పుడు ఎక్స్ అవసరం పంపించాం సిక్స్ తెచ్చుకున్నాం ఇక్కడ ఎక్స్ అవసరం పంపించాము టూ తెచ్చుకున్నాం రెండు ఎక్స్కి వాల్యూసే కాబట్టి రెండు కంపారిజన్ చేసుకున్నాం హండ్రెడ్ హండ్రెడ్ క్యాన్సిల్ చేసుకున్నాము తర్వాత టూ నటు పంపించాం సిక్స్ ఇటు క్రాస్ మల్టిప్లికేషన్ చేసుకున్నాం తర్వాత టూ వన్ ఆర్ టూ త్రీ దాంతో ఏమైంది స్టాండర్డ్ డీవియేషన్ ఆఫ్ ఏ ఈజ్ ఈక్వల్ టు త్రీ టైమ్స్ ఆఫ్ స్టాండర్డ్ డీవియేషన్ ఆఫ్ బి సో కండిషన్ ఏంటది సో ఆప్షన్ ఏ స్టాండర్డ్ డీవియేషన్ ఆఫ్ ఏ ఈజ్ ఈక్వల్ టు త్రీ ఆఫ్ స్టాండర్డ్ డీవియేషన్ బి సో క్లియర్గా అర్థమైంది అనుకుంటున్నాను ఎటువంటి డౌట్స్ లేవనుకుంటున్నాను సో ఐ హోప్ మీకు ఈ వీడియో చాలా క్లియర్గా అర్థమైందనుకుంటున్నాను నెక్స్ట్ వీడియోస్ కావడం కలిసి ఖచ్చితంగా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ఈ వీడియోస్ మీ ఫ్రెండ్స్ దాంట్లో రిలేటివ్స్లో ఎవరికైనా తెలిసిస్తుందో వాళ్ళకు కూడా షేర్ చేయండి వాళ్ళకు కూడా హెల్ప్ చేసిన వాళ్ళు అవుతారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దూషా సబ్స్క్రైబ్ వాచ్